ఒక టీ హబ్ బాధితుడు చైతన్య స్వామి గారు వచ్చారు మనతోటి మాట్లాడటానికి. చైతన్య గారు ఒక ఎలక్ట్రిక్ వాహనాల ప్రాజెక్ట్ తోటి టీ హబ్ను అప్రోచ్ అయ్యారు. ఆయన పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటో చూద్దాం. చైతన్య గారు నమస్కారం. నమస్కారం. యా చైతన్య గారు చెప్పండి, మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటి? పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనేది ఈ రిక్షాస్ ఉన్నాయి కదండి, ఈ రిక్షాస్ నేను ఢిల్లీలో అవన్నీ బాగా నడుస్తున్నాయి. 2 లక్షల ఒక ఢిల్లీలో నడుస్తున్నాయి. అట్లా చాలా చూసి మన దగ్గర నడుస్తాయని తీసుకొచ్చినానండి. అది అన్ని పర్మిషన్స్ రావడానికి ఒక 1 ఇయర్ పట్టింది. నేను 1 లక్ష రూపాయల రెంట్ ఖర్చులు, లోన్స్, ఇంట్రెస్ట్ అన్నీ కలిసి 1 కోటి రూపాయలు నష్టపోయి బిజినెస్ పర్మిషన్ లేదు. 1 ఇయర్ వరకు పాలసీ లేదంట మన దగ్గర. మొత్తం ఇండియా మొత్తం అన్ని రాష్ట్రాల్లో ఉంది, మన మన దగ్గర పాలసీ లేదంట. పాలసీ కూడా మినిస్టర్ గారితో మాట్లాడి పాలసీ తీసుకున్నా కానీ ఆ పాలసీ కాపీ దొరకలేదు. చాలా కష్టాలు పడి నేను ఆథరైజేషన్ తీసుకునేసరికి 1 ఇయర్ అయిపోయింది, బాగా లాస్ అయిపోయినా. అదే సందర్భంలో ఎలక్ట్రిక్ వెహికల్స్, అంటే ఇట్లా ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీకి పాలసీ లేదేమో కానీ ఎలక్ట్రిక్ వెహికల్స్ అమ్మకానికి సంబంధించి మొదటి 5,000 వాహనాలకి పూర్తి స్థాయిలో ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఇచ్చినటువంటి పాలసీ అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం ఘనంగా ప్రకటించింది దాన్ని. వినండి, మిగతా వెహికల్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ కాదండి, ఈ రిక్షాస్ మాత్రం 2018 లో ఎస్టీ అప్రూవల్ బ్యాన్ చేసి పెట్టారండి. ట్రాన్స్పోర్ట్ కమిషన్ వాళ్ళు ఇది ఇక్కడ మొత్తం బ్యాన్ చేసి పెట్టారండి. ఎస్టీ అప్రూవల్ అయితే లేదు ఇక్కడ. అంటే 10 చట్టాలని 16 17 పర్మిషన్స్ అనుమతుల్ని ఒకటే గొడుక్కి తీసుకొచ్చాం, అంతా సింగిల్ విండోగా చేసాము అని చెప్పి చేసేటటువంటి ప్రకటనని మీకేమీ అదేమి హెల్ప్ఫుల్ కాలేదా? అసలు లేదండి, నేను ఒక రిజిస్ట్రేషన్ ఆథరైజేషన్ తీసుకోవడానికి నాకు 1 ఇయర్ టైం పట్టింది. 1 ఇయర్ లో నేను ఇంత లాస్ అయిపోయానంటే నెలకు 1 లక్ష రూపాయలు రెంట్ పే చేసినా, ఒక 60 70 లక్షల మాల్ తీసుకొచ్చినా, లోన్ తీసుకున్నా, ఇంట్రెస్ట్ పే చేసినా, ఒక 7-8 మంది పిల్లలకు సాలరీస్ ఇచ్చినా, మొత్తం ఒక చెప్తున్నా 1 కోటి రూపాయలు లీటర్ గా నేను లాస్ అయ్యి మొత్తం క్లోజ్ చేస్తున్నా దీన్ని. యా అయితే అదే సందర్భంలో మీరు ఈ కాన్సెప్ట్ ని టీ హబ్ కి అప్రోచ్ అయితే, టీ హబ్ కానీ ఇన్నోవేషన్ సెంటర్ కానీ అప్రోచ్ అయితే వాళ్ళ స్పందన ఏంటి? ఇప్పుడు ఇక్కడ ఈ పాలసీ లేనప్పుడు నేను వాళ్ళ ఎట్లా అప్రోచ్ అయితే, 2018 లో ఎస్టీ అప్రూవల్ బ్యాన్ చేసి పెట్టారు వ్యక్తి. ఓకే, లక్కీగా ఏంటంటే నా వెహికల్స్ నా కంపెనీ వాళ్ళు 2018 కంటే ముందు ఎస్టీ అప్రూవల్ అయింది కనుక నేను దాని కనీసం పర్మిషన్ తీసుకోగలిగిన. పర్మిషన్ తీసుకోవడానికి నాకు 1 ఇయర్ పట్టింది. ఓకే, ఇంకా తర్వాత అప్రూవల్ లేదు కదా, అప్రూవల్ లేకుండా పాలసీ ఎక్కడ ఇన్స్ట్రుమెంట్ అయితే. యా అంటే మీరు ప్రధానంగా దీనికి సంబంధించినటువంటి బాధితులు కాబట్టి మీ పట్ల మాకు మా సానుభూతి ఉంది. అదే సందర్భంలో మీకు అంత మంచి జరగాలని కోరుకుంటున్నాం చైతన్య గారు. ధన్యవాదాలు. ఎంత నష్టం జరగదు, అంత నష్టం జరిగింది, మంచిగా జరుగుతుంది. యా ఎందుకంటే నేను ఒక 10 కోట్లు సంపాదించుకున్నాక 1 కోటి రూపాయలు నష్టం వచ్చింది, 2 కోట్లు నష్టం వచ్చిందంటే పోనీ అనుకుంటా. స్టార్టింగ్ వచ్చిన 1 కోటి రూపాయలు పోయినాక ఇక నేను ఇక్కడ యా మీకు జరిగిన నష్టానికి. అదే సందర్భంలో ఇటువంటి వాళ్ళకి అవకాశం, అంటే కొత్త కాన్సెప్ట్ తోటి వచ్చినటువంటి వాళ్ళకి ఫెసిలిటేట్ చేస్తున్నామని చెప్పి చెప్తున్నారు. ముఖ్యంగా 4 నెలల గట్టు ఢిల్లీలో కేజ్రీవాల్ వాళ్ళంతా ఎంత ఎంకరేజ్ చేస్తున్నారంటే ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్, 2 లక్షల మందికి చెప్పుకుంటే 2 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ వస్తున్నట్టే కదండి. పొల్యూషన్స్ కి ఎవరికి నష్టం లేదు, వాళ్ళ బతుకు మీద వాళ్ళు బతుకుంటున్నారు. వాళ్ళ బతుకు వాళ్ళని బతుకనియరు, వీళ్ళు ఎంప్లాయ్మెంట్ గురించారు. చైతన్య గారు ధన్యవాదాలు, మీ అభిప్రాయం తెలియజేసినందుకు, మీ బాధని మాతో పంచుకున్నందుకు. జనరల్గా ఎవరైనా ఫోన్లో వస్తే మీ అభిప్రాయం తెలియజేసినందుకు అని చెప్తాను, కానీ ఈసారి మీ బాధని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. సారీ ఫర్ వాట్ వాజ్ హ్యాపెన్ టు యూ. యా సో ఇప్పుడు మీరు చూసారు కదా సార్, ఎవరైతే బాధితుడు చైతన్య అని ఉన్నారు కదా, సో మామూలుగా టీ హబ్ ప్రాసెస్ అంటే ఏంటి, సిస్టమ్ ఏంటంటే అక్కడ వీళ్ళు యంగ్స్టర్స్ ఎవరైతే వస్తారో వాళ్ళ ఐడియాస్ని తీసుకుని వస్తారు. దే ఐడియేట్ దేర్, అక్కడికి వచ్చి ఐడియేట్ చేసినప్పుడు కంపెనీస్ అనేది వాళ్ళకి ఐడియాకి వాళ్ళకి నచ్చితే దే స్పాన్సర్ దట్ ఐడియా అండ్ దాన్ని ఒక ఫైనల్ ప్రోడక్ట్గా వస్తుంది. కానీ ఇక్కడ ఇప్పుడు చైతన్య అని చూసారు, అట్లా చాలామంది యువకులు ఉండొచ్చు, ఏంటంటే టాస్క్ టాస్క్ అని చెప్తారు, కానీ ఆ ప్రాసెస్ ఏంటి, లోపల ఏం జరిగింది,
ఈ 10 ఇయర్స్లో అసలు టాస్క్ నుంచి ఎంతమంది అదేంటి స్టార్టప్స్ బయటకు వచ్చాయి, దాన్ని ఇప్పుడు మనం ఇక్కడ డిబేట్ చేస్తున్నాం కదండి, కూర్చొని డిస్కషన్ చేస్తున్నాం దట్ ఇదేంటి టీఅప్స్ గురించి స్టార్టప్ కంపెనీ చేయలేదని. బట్ యూత్ ఎంతమంది సక్సెస్ఫుల్ అయ్యారు, ఎన్ని సక్సెస్ఫుల్ స్టార్టప్స్ తీసుకొచ్చారనేసి ఎన్ని మీడియా హౌసెస్లో ఆ స్టార్టప్ యంగ్స్టర్స్ ఉన్నారో ఆ స్టార్టప్స్ వాళ్ళు వచ్చి మాట్లాడారా, లేదా ఇప్పుడు షార్క్ ట్యాంక్ అనేసి ఒక సిరీస్ నడుస్తుంది షార్క్ ట్యాంక్ అని గత 10 ఇయర్స్ నుంచి, కానీ తెలంగాణలో అట్లా స్టార్టప్ సక్సెస్ఫుల్ అయింది? సే ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం అనుకుందాము కేటీఆర్ ఈజ్ సక్సెస్ఫుల్ ఇన్ ఎస్టాబ్లిషింగ్ టాస్క్ అండ్ టీహబ్ అనుకోండి, టీహబ్ 2.0 కూడా తీసుకొచ్చారు, బట్ యంగ్స్టర్స్ ఎక్కడ కూడా ఈ పలానా స్టార్టప్ మేము తెలంగాణలో తీసుకొచ్చాము అనేసి ఐకానిక్ గా చెప్పుకోగలిగే స్టార్టప్ అనిపించింది ఎక్కడైతే 6600 వాళ్ళు ఏదో క్లెయిమ్ చేసుకుంటున్నారు, అది అది నేషనల్ డేటాబేస్ కూడా అదే చెప్తుంది. ఈ 6600లో ఒక్కటన్నా ఒక ఐకానిక్ స్టార్టప్ అనుకుంటున్నాము? ఐ డోంట్ థింక్ సో అండి. ఎక్కడైతే ఉంటే మనం అయితే మీడియాలో డిస్కషన్ చేసేవాళ్ళం, ఇవాళ వాళ్ళని ఇక్కడ కూర్చోబెట్టి మాట్లాడించేవాళ్ళం కదండి. సో బేసికల్గా ఎలా అవుతుందంటే ఇది కొన్ని ఐటీ అసోసియేషన్స్ అనుకుంటూ ఏర్పడాయి అన్నమాట.